సుందరవతి సంగమా ప్రియుడేసు పరిణయమాడగా తానుండెన్ విడుదల కలుగును వేచియుడుము నీ ప్రియవారుడు ఆడుదేనుగా ఆ పాట పాడమని సురేష్ మాస్టర్ గారు పాదత్తి సురేష్ మాస్టర్ గారు పెందుకొస్తూ పరిశుద్ధ మందిరంలో ఆ పాట పాడి దేవు నామాని గనపరిచారు కనుక స్వరూపము దల్తువు నీవు మహిమానితుని నీతు బహమతుల దాచను నీకై బహుమతుల దాచను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంఘమా ప్రయుడేసుని పరిణయమాడగా రానుండెన్ కనుక మేఘ మేఘరథములు పరమండలపు పయనము అరుదించునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయా హుమతులెన్నో దాచాను నీకై సహనము వీడకు రాజకుమారి పరమండలపు పైనము పయనము చేయ బహుమతులెన్నో నీ కొరకై దాచిపెట్టాడు కనుక ఈ సమయంలో ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆ రొట్టె అబ్రహాము లేదా ఇస్సాకు యాకోబు లేదా ఇస్రాయేలు లేదా యోసేపు యేసో క్రీస్తు ఒక్క రొట్టె పట్టుకొని ఆశీర్వదించి లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ప్రపంచానికే పంచిపెట్టిన వరపుత్రుడండి ఆయన నరపుత్రుడుగా పరిశుద్ధాత్మ వలన వరపుత్రుడు నరపుత్రుడుగా వచ్చాడు రక్తము నీ రక్తమే నీ రక్తమే నన్ను నీ రక్తమే నా బాలము నిరక్తారలే ఇలా పాపి మీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అన్నాడు తన రక్త ప్రభావము చేత రక్షింపబడిన ఏసును పట్టుకున్న వ్యక్తి కుడివైపున ఉన్న దొంగ రెప్పపాటులో నీవు నాతో పరదయస్సులో వందు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో వాడికి సువార్త చెప్తున్నాడు ఇది మనకైతే న్యాయం ఆయన ఏ పాపం చేయలేదు ఈ స్థితిలో దేవునికి భయపడవా దూషిస్తున్నాడు ఒకడు వాడు తను తాను పోషించుకొని దూషిస్తూ ఉన్నాడు కానీ రెండవ వ్యక్తి దూషించడం న్యాయం కాదు మనల్ని మనమైతే చేసిన దానికి తగిన ఫలితం పొందుతున్నా ఆయన ఏ పాపం చేయరు అని చెప్పి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అన్నాడు ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే క్షమించబడ్డాడు గుంపు చాలా మంది వస్తారు ఆ గుంపులో ఒక వ్యక్తి మాత్రమే రక్షణ ఎవరో ఒక వ్యక్తి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడదు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది లేదా పట్టుకుంది రక్తదార కట్టెను అలాంటి వారు ఒక్కరు కావాలి మార్కుసు వార్త రెండవ అధ్యాయంలో పక్షవాయు కలిగిన వ్యక్తిని నలుగురు మోసుకొని వస్తున్నారు ఇంటి పైకెక్కారు కప్పు విప్పారు ఆ వ్యక్తిని దించారు నీ పాపముల క్షేమించబడ్డాయి వారి విశ్వాసం చూసి నలుగురు విశ్వాసం ఆ వ్యక్తి నీ పాపములు క్షమింపబడ్డాయి బతి బతిమాలుకున్నాడా గోజాడా నిజమే ఆ నలుగురిని ఎంత గోజాడాడో అబ్బాయి మీకు ఇంత ఇస్తాను రా అని అన్నాడేమో డబ్బు కాశపడ్డారేమో దేనికైనా ఆశపడి ఆ నలుగురు ఆ పై విప్పి కిందకు దించారు వారి విశ్వాసం చూచారు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి ఒక్కడే కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి ఒక్కతే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ రక్తధార గట్టింది పట్టుకుంది ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది వెంటనే రక్తదార కట్టెను కనుక జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి అంట పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒకరి జన మధ్య అనిందులను నిష్కపటులను కనుక జీవవాక్యాన్ని చేతబొట్టుకుని జ్యోతుల వలె నాకు కనబడుతున్నారు సడుగులో సంశేవులు మాని జీవవాక్యాన్ని చేతబొట్టుకున్నా వారు లేదా వాక్యాన్ని పట్టినవాడు వాక్యాన్ని పట్టుకున్నవాడు లేదా ఏసావు మరాన్ని యాకోబు పట్టుకున్నాడు పట్టుకుంటావా ఉదయకాల సమయంలో లేక నిన్నెవడన్నా కట్టుకున్నాడా ఎవడైనా నిన్ను కట్టుకున్నాడా కట్టుకుంటే వాడి ద్వారా ప్రయోజనం లేదు ఏసును పట్టుకో నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు ఏసయ్యా నీ చేతిలో నీ చేతిలో రొట్టెను రొట్టెను నేను